హలో సార్ मैं पेशेंट तो बातें करते రోజు మా సిఐ గారు కిషోర్ ప్లస్ వాళ్ళ సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తా ఉంటే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా దొరికితే అతన్ని చెక్ చేస్తారని దగ్గర ఒక 250 గ్రాముల గాంజాయి దొరికింది. అతన్ని విచారిస్తే అతని పేరు మేకల రాజు ఎలియాస్ కిన్నెర, తండ్రి పేరు సాగర్ జగిత్యాల. ఇతను ఇంట్రాగేషన్ చేస్తే ఇతను గంజాయికి అలవాటు పడి గంజాయి సేవిస్తూ గంజాయి తీసుకొచ్చి ఇతర ప్రాంతాల నుంచి ఆదిలాబాద్ దిక్కు నుంచి తీసుకొచ్చి నేను నా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ సాయి కుమార్ అనే వ్యక్తి అరుమల్ల సాయి కుమార్ ఎలియాస్ చాపల సాయి ఇతనితో పాటు మేము ఇద్దరము సేవిస్తూ ఉన్నాము, అడిక్ట్ అయినాము. మళ్ళీ మాతోటి ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ వీళ్ళకు కూడా మేము బయట నుంచి తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లు తీసుకొచ్చి మేము అమ్ముతా ఉన్నాడని చెప్పినాము. అప్పుడు ఇద్దరి మీద కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ రోజు అతన్ని అరెస్ట్ చేసి ఇతను పారిపోయాడు, మాకు సాయి దొరకలేదు. మాకు సాయి నిన్న మా సిఐ గారు కిషోర్ ప్లస్ సిబ్బందికి కిషోర్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద అతన్ని అరెస్ట్ చేద్దామని అతని ఇన్ఫర్మేషన్ మీద మేము ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలము మోదిగూడ అనే విలేజ్కి పోయి అతన్ని దొరకట్టుకోవడం జరిగింది. దొరకట్టుకొని అక్కడ అతన్ని ఇంట్రాగేషన్ చేస్తే అతను కూడా ఇది ఒప్పుకున్నాడు, ఎస్ సార్ నేను అతనితో పాటు నేను కూడా గంజాయి తాగుతాను, గంజాయి ఈ గంజాయి తీసుకుపోయి ఆదిలాబాద్ ఉన్న ప్రాంతాలలో ఆ లింగాపూర్ కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తీసుకుపోయి మేము అమ్మేస్తాము ప్యాకెట్ల రూపిన నేను చెప్పడం జరిగింది. ఎవరెవరు అమ్ముతారంటే దాంట్లో మాడావి చందు అని తండ్రి పేరు సీతారాము, ఇతను గోండు, ఇతను కూడా ఇతను కల్టివేట్ చేసి వీళ్ళకు అమ్ముతా ఉంటే వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ప్యాకెట్ల రూపంలో అమ్ముతారు. అతను పర్ కేజీ 5,000 6,000 డిమాండ్ని బట్టి టైంని బట్టి అట్లా అమ్మడం జరుగుతూ ఉంది. సో ఈ సాయిని మళ్ళీ ఇంట్రాగేషన్ చేస్తే ఇతను ఈ తాగిన మైకంలో ఈ గాంజా తాగిన మైకంలో పైసలు డబ్బులు కావాలనే ఉద్దేశంతో డబ్బులు తీసుకొచ్చి తాగడము తర్వాత అమ్మడము దాంట్లో కొంచెం ఆటుపోట్లు ఎదురుపడితే అండ్ దొంగతనాలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ దొంగతనాలలో అతను మేము 3 బైకులు సీజ్ చేసినాము. ఒకటి 2 జగిత్యాల టౌన్లో రిజిస్టర్ అయినాయి, ఒకటేమో మల్యాల పోలీస్ స్టేషన్లో పోవడం జరిగింది. ఈ 3 బైకులు ప్లస్ ఈ మాడావి చందు ఎవరైతే ఉన్నారో అతను సాయి చెప్పిన ఇన్ఫర్మేషన్ మీద మేము అతన్ని కూడా ఇంట్రాగేషన్ చేస్తే సార్ ఎస్ నేను పండిస్తాను అని చెప్పి వాళ్ళ పొలంలో కూడా తీసుకుపోవడం జరిగింది. ఇమీడియట్గా మేము డిప్యూటీ తహసీల్దార్ని లింగాపూర్ని పిలిపేయడం జరిగింది. పంచుల సమక్షంలో పంచులు డిప్యూటీ తహసీల్దార్ గారిని తీసుకొని మా సిఐ గారు సిబ్బంది ఆ పొలంలోకి పోవడం జరిగింది. అక్కడ 60 ప్లాంట్స్ ఏదైతే గంజాయికి సంబంధించిన చెట్లు ఉండేనో అవన్నీ వీళ్ళ సమక్షంలోనే పీకేయడం జరిగింది. ఒక పక్కకు పెట్టిండు, తర్వాత ఒక 4 చెట్లు ఇంకా లైవ్గా ఉండని అట్లనే అవిటిని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా అన్నీ సీజ్ చేసి డిప్యూటీ తహసీల్దార్ గారి సమక్షంలో సీజ్ చేసి మేము తీసుకురావడం జరిగింది. వాళ్ళని వాళ్ళ ఇద్దరిని ఇలా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము. దీంట్లో ఈ గాంజా విషయంలో మా సిఐ గారు కిషోర్ మరియు సిబ్బంది ఇన్ఫర్మేషన్ పెట్టి ఈ సాయికి కేవలం 20 సంవత్సరాలే, ఈ గాంజాయి
తాగుతున్నాడు అనే ఇన్ఫర్మేషన్ మీదనే 28 29 నాడు మేము పట్టుకోవడం జరిగింది. సో ఇది తను పారిపోతే అన్ని రకాల ఎఫర్ట్స్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే ఈ గాంజాయి మూలాలు ఎక్కడ దాకా మూలాల దాకా కూడా మేము పోయి ఆ కల్టివేషన్ చేస్తున్న ఆ వ్యక్తిని కూడా మేము ఇలా తీసుకురావడం జరిగింది. ఈ గాంజాయి అనేది ఒక మహమ్మారి లాగా తయారైపోయింది మన మన రాష్ట్రంలో. చిన్న చిన్న పిల్లలు కూడా గాంజాయికి అడిక్ట్ అవుతా ఉన్నారు. సో ఈ గాంజాయి అడిక్ట్ అయిన తర్వాత ఈ స్టేజ్ దాటిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకో దానివి వేరే డ్రగ్స్ కూడా అలవాటు పడడానికి ఆస్కారం ఉంది. సో నేను తల్లిదండ్రులతో ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మీ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్తా ఉన్నారు, ఎంత సమయం వెచ్చిస్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, అతని బిహేవియర్ కూడా మారుతూ ఉంటుంది. గాంజాకి అడిక్ట్ అయిపోతే కండ్లు లోపలికి పోయి ఈ బాడీ కూడా మొత్తము ఆ మాంసాన్ని తినేసే టైప్ తయారైతా ఉంటుంది. వాళ్ళు పడుకుంటేనేమో 24 అవర్స్ పడుకుంటారు, లేదంటేనేమో అసలే నిద్రపోరు. ఇక్కడ నేను ఇక్కడ జగిత్యాలలో ఉన్నప్పుడు కూడా 2-3 కేసులు మేము చూడడం జరిగింది. ఆ పిల్లలు అడిక్ట్ అయిన తర్వాత ఇది దొరకకపోతే టర్పెంటైన్ మనకు ఏది కలర్లెస్ ఏది, తర్వాత వైట్నర్ కూడా తాగే పరిస్థితి ఉంది. అట్లా యూత్ అంతా చెడిపోతూ ఉంది. దయచేసి తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి ఒకటే ఒకటి, పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి. వాళ్ళు ఒక్కసారి చెడిపోతే వాళ్ళకి చేతిలోకి రావడం చాలా కష్టము. ఇంజనీరింగ్ పిల్లల్ని చూసినాం, మంచి మెరిట్ స్టూడెంట్స్, 930 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఇంజనీరింగ్ అయిన తర్వాత ఇంజనీరింగ్ పోయిన తర్వాత అడ్వాట్ పడి వాళ్ళు ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తము ఎక్స్పెల్ కూడా అయింది, కాలేజ్ నుంచి ఎక్స్పెల్ కూడా చేయడం జరిగింది. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే దయచేసి నేను తల్లిదండ్రులను వేడుకునేది ఒకటే ఒకటి, ఇది ఒక పోలీసు బాధ్యతనే కాదు, ఇది మన సొసైటీలో ఉన్న ప్రజలందరి బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, పేరెంట్స్ బాధ్యత. మీరు మాకు ఎవరైనా గాంజా తాగుతున్నారు అని అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము తప్పకుండా దాన్ని అంచడానికి ప్రయత్నం చేస్తాము. ఆ మహమ్మారి నుంచి పిల్లల్ని మనము బయటకు తీసుకొస్తే బాగుంటుంది. దీంట్లో మా సిఏ గారు మంచిగా క్విక్ అంటే ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఈ సాయి మీద ఇన్ఫర్మేషన్ పెట్టి దొరకబట్టుకుని వచ్చి కల్టివేషన్ చేస్తున్నారని కూడా పట్టుకురావడం జరిగింది. సో ఇట్లా మన సబ్ డివిజన్లో ఎక్కడున్నా కానీ దయచేసి ఏ పొలంలన్నా, ఇది ఎక్కువ పత్తి పొలాలలో పండిస్తూ ఉంటారు, పత్తి ఒకసారి పోయిన తర్వాత దాంట్లో వేస్తూ ఉంటారు అంతర పంటగా. సో అది మన ఏరియాలో కూడా ఎక్కడన్నా ఉంటే దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది ఇక్కడ పబ్లిక్ ఏది జనాలు పాపం దుబాయ్ పోతూ ఉన్నారు. నాకు కూడా కొంతమంది ఫోన్ చేశారు, సార్ ఇక్కడ నా కొడుకు అదవుతుంది ఇదవుతుందని. వాళ్ళు కూడా అలాంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మాకు ఎక్కడి నుంచైనా ఫోన్ చేయండి, మా అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు అదే చేస్తుంటే మేము నిఘా పెట్టడం జరుగుతుంది. అట్లాంటి అలవాట్లకు దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాము. మేరే జగిత్యాల్ అవాంసే మేరా ఏక గుజారిష్ భీ హే, జో ఏ ఏక పోలీస్ కా హీ ప్రాబ్లమ్ నహీ హే, జో వాల్దీన్ హే ఉన్కా భీ దేఖభాల్ కర్నే కా ఉన్కా బచ్చా కిధర్ జా రా, క్యా కర్ రా, కిత్నే బజే తక్ బాహర్ ఫిర్ రా, క్యూ ఫిర్ రా, కిస్ కామ్ కే లియే ఫిర్ రా, యే సబ్ దేఖ్నే కా ఫర్జ్ ఆప్కా హీ హే. అగర్ ఆప్ హమ్కో కుచ్ ఇన్ఫర్మేషన్ దియే తో వో ఇన్ఫర్మేషన్ కే ముతాబిక్ ఆప్కే బచ్చే క్యా కర్ రే క్యా నహీ దేఖ్నే కా ఫర్జ్ హమారా భీ హోతా, లేకిన్ హమా ఆప్కా మదద్ చాహియే ఇస్కో థోడా దూర్ కర్నే కే లియే. మేరా జగిత్యాల అవామ్ సే ఏక హీ గుజారిష్ హే, హమారా సాథ్ దే, హమ్ భీ ఆప్కా సాథ్ దేతే ఆప్కా బచ్చో కో వో గంజాయి సే దూర్ రఖనే కే లియే కోషిష్ కరేంగే. యహీ మేరా ఏక హే. ఇస్లియే 10:30 కే బాద్ అగర్ కోయి బచ్చా బినా కామ్ కే రోడో పే ఫిరోతే ఏక్ బార్ దో బార్ తీన్ బార్ కౌన్సిలింగ్ కరేంగే, చౌథా బార్ తో హమ్ నహీ బోలేంగే, 14 బార్ అగర్ మిల్ గయా ఉన్కే ఊపర్ న్యూసెన్స్ టౌన్ న్యూసెన్స్ కేస్ కరేంగే, ఫిర్ హమ్సే బోల్నా నహీ కి పోలీస్ వాలే జబర్దస్త్ సే యే సబ్ కర్ రే బోల్కే. పహలే హమ్ కౌన్సిలింగ్ కర్ రే, ఆపరేషన్ చబూత్రా భీ కర్ రే హమ్, జబ్ ఏక్ బార్ కరే తో హమారే సిఏ సాహబ్ కిషోర్ సాహబ్ కే సాథ్ హమ్ కరే తో ఏక్ బార్ 60 ఆద్మీ మిలే బచ్చే, సబ్ నౌజవాన్ బచ్చే హే 60 ఆద్మీ మిలే, ఏక్ సాహబ్ 50 ఆద్మీ మిలే, ఏక్ బార్ కరే తో 70 ఆద్మీ మిలే, ఐసా ఏక్ బార్ ఆప్ ఆప్ బచ్చోకో బోలే కి బాహర్ నహీ నికల్నా 10:30 కే బాద్.